లేదు లేదు, శేఖర్ కమలా గారు ఆల్రెడీ డైరెక్ట్ చేశారు కదా సాయి పల్లవితో ఫిదాలోంచి. డైలాగ్ ఉంది కదా భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. అండ్ నాకు ఇష్టమైన యాక్ట్రెస్ భానుప్రియ గారు కూడా కాబట్టి ఆవిడది విశ్వనాథ్ గారి ఫిల్మ్ స్వర్ణకమలం మూవీలో అర్థం చేసుకోరు అని ఒకటి అంటారు, టూ డైలాగ్స్ రెండు కలిపి డైలాగ్స్ చెప్తారు. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. సూపర్. భానుప్రియ గారు అర్థం చేసుకోరు చాలా బాగుంది. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. ఇంకా కావాలి మా. ఓకే, భయానకంగానే ఓకే. భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అర్థం చేసుకోరు. భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అర్థం చేసుకోరు. ఓకే, అద్భుతం. ఓకే, భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. శాంతం. ఓ గాడ్. ఓకే, భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. బీభత్సం, బీభత్సంగా చెప్పింది. నా గుండెల్లో బీభత్సం రేగింది. బ్రహ్మాండంగా చేసింది. భయానకం నేను భయపడతాను. నేను రౌద్రం గానీ వేరే చేసినప్పుడు మీరు భయపడతారు. అది అందుకు మీరు భయపడలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ భయపడుతున్నాను కదా. రౌద్రం భయపెట్టించాను మీరు. రౌద్రం చేసి ఎలా చేస్తారు ఇప్పుడు దసరా కదా, అమ్మవారు రౌద్ర రూపాన్ని ఇప్పుడు చూపిస్తుందా? నువ్వు అంత చెప్పక్కర్లేదు, చేసి చూపించేస్తుంది. ఆవిడ ఏమనుకుంటారు మీరు? ఏమండి రౌద్రం సతీ. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. ఏంటి కళ్ళేంటి ఆ పవర్ ఏంటి? సతీ నిజంగా భయం వేస్తుంది సతీ నాకు. ఆవిడ యాక్టింగ్ తోనరు అంతేనా? నువ్వైతే మొత్తం నేర్చుకుపోయావు చాలా. కొంచెం ఎనర్జీ తెచ్చుకో సత్తి. నెక్స్ట్ కొంచెం శాంతంగా చెప్పిద్దామా? శాంతంగా కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి ఆవిడకి. ఇప్పుడు వీరం, వీరత్వం. ఓ ఓకే, రెడీ? యా. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. ఝాన్సీ లక్ష్మీపై ఏమైనా కనిపిస్తుందా నీకు? వాళ్ళ సిస్టర్ కూడా కనిపిస్తున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి సిస్టర్. నెక్స్ట్ రీటేకులు చేద్దామండి, బాగాలేకపోతే ఇంకోసారి కూడా చేయొచ్చు. ఓకే, లెట్ మీ ట్రై. వెరీ బ్యాడ్. కావాలంటే ఇంకో టేక్ కూడా తీసుకోండి. అవునా? చూస్తాడు. చెప్పండి. భానుమతి ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. ఇంకొంచెం జుట్టు ఉంది కదా అనుకోనా? చెప్పండి. డైరెక్టింగ్ నాకు
భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు. I tried. బ్రహ్మానందం గారికి వెనకాల ఫిడల్ వాయిస్ ఉంటది అలా ఏమన్నా నీకు సౌండ్స్ వినిపించినా అట్లా వినిపించినా కానీ షీ ఈస్ డన్ వెరీ వెల్ కమ్ ఆన్ అండి ఆసియా అండి సూపర్ చాలా బాగా చెప్పారు ఆసియా ఇంకా చెప్పలేదు అక్కడ ఇంకా చెప్పలేదు సత్య చెప్పలేదా తొందరపడ్డా తొందరపడకపోయిన మీరు చెప్పండి భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు అయిపోయింది సతి ఓ చెప్పింది సూపర్ చాలా బాగా చెప్పారండి బాగా చెప్పింది కదా సతి ఏ నిజంగా బాగా చెప్పారండి మా సతి కావాలి జోక్స్ అపార్ట్ డన్ వెరీ గుడ్ జాబ్ సూపర్ చాలా బాగా చెప్పారు బాగుంది యా నిజంగా రియలీ ఐ రియలీ మీన్ ఇప్పుడు షెల్ వి గో టు అందర్ రసం యా ఇంకే రసం ఉంది సత్తి అండ్ ఒక కామాక్షి గారు కరోనా రసం కరోనా రసమా కరోనా రసం కాదు కరుణా అన కరోనా రసం తెలుసా నీకు తెలీదా అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఎంబీబీఎస్ కూర్చుంది కదా ముందు చైనాలో అనుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అర్థం చేసుకోరు ఏమైంది సత్య వాడు చెప్పింది కదా డైలాగు కరుణరసం పేరు తీసేసి కామాక్షిరసం పేరు పెట్టాలి అంత బాగా చెప్పింది కామాక్షిరసం ఈరోజు అందరు ఫీల్ అవుతారండి నిజంగా చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ అయిపోయింది శాంతం అయిపోయింది రౌతం అయిపోయింది అవును సింపుల్ గా చేసేసారు నిజంగా చాలా బాగా చేశారు ఇలా నిలిస్తే ఇంకొక 10-12 పెడదాం పెట్టే వాళ్ళం కదా మీకు నిజానికి ఎవరు ఇష్టం అండి ఇంత బాగా చేశారు మీరు మీరు ఎవరి నుంచి నేర్చుకున్నారు మీరు మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు ఎక్కడైనా థియేటర్ చేశాను వర్క్ షాప్సే ఇక్కడే హైదరాబాద్లోనే సమాహార అని సో ఇంకా నేర్చుకుంటున్నాను కామాక్షి గారు ఏ హీరో హీరోయిన్స్లో మీరు ఇన్ని రసాలు చూసారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎవరు చూసిన మూవీస్ అన్నింటిలో వీళ్ళు పర్ఫెక్ట్గా ఇన్ని రసాలు పలికించారు అని ఎవరినైనా చూస్తే అనిపించింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఇంకా హీరోయిన్స్లో సౌందర్య గారు అది సరే కానీ సత్తి ఇంకేంటి వార్తలు ఇంకేంటి వార్తలు అంటే ఆవిడ చాలా అందంగా ఉంది ఫస్ట్ నుంచి చెప్తున్నావు అదే వార్తలు అంతకు మించి వేడతలు ఏం చెప్పాలనుకుంటున్నాను అచ్చా ఒక మాట నువ్వు అడిగేసరికి గుర్తుకొచ్చింది వార్తలు ఆవిడ చేస్తే చెప్పిస్తే బాగుంటుందా హీరోయిన్ చేత హీరోయిన్స్ వార్తలు చదివితే ఎలా ఉంటుంది రొమాంటిక్ ఉంటుంది చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది చాలా బాగా వింటారు కామాక్షి గారు మీరు న్యూస్ చూస్తుంటారా చూస్తాను చూస్తాను ట్రై చేస్తారా న్యూస్ చదవడం ఎలా ఉంటుంది ఏంటి అని నో నో సరదాగా నేను మీకు ఒక న్యూస్ పెట్టిస్తాను ఈవిడ మర్డర్ చేశారు అని చెప్పి చెప్పి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇస్తారు అవునా అన్నట్టు హీరోయిన్లు చెప్తా అట్లాంటి డేంజరస్ సీన్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు సరే ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తారో ఒక హీరోయిన్ న్యూస్ చదివితే ఎలా ఉంటుంది కానీ మీరు సేమ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ స్టైల్ కావాలి హీరో మామూలుగా న్యూస్ చూస్తారు కదా న్యూస్ మీరు అయితే ఎలా చదువుతారు న్యూస్ యాంకర్ యు ఆర్ ఎ న్యూస్ యాంకర్ ఓకే ఈ క్షణం మీరు న్యూస్ రీడర్ అనుకోండి ఎలా చదువుతారు మీరు ఒకసారి చూసుకోండి అది చూసుకోండి చూసుకుని ఈ లోపు నేను మిమ్మల్ని చూస్తాను నేను ఎవరిని చూడాలి మీ కర్మ ఎవరైనా చూసుకోండి సత్య హీరోయిన్స్ కి తెలుగు రాదంటారు కదా మరి న్యూస్ రీడర్స్ అంటే బాగా తెలుగు రా యా ఒక్క నిమిషం కామాక్షి గారు నేను చెప్తాను ఇప్పుడు నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను ఇట్లనే కదా చెప్పేది ప్రేక్షకులకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు హఠాత్తుగా మనకు పెద్ద హీరోయిన్ కామాక్షి గారు ఒక న్యూస్ ఐటెం చెప్తారు ఒక హీరోయిన్ గారు న్యూస్ ఐటెం చెప్తే ఎలా ఉంటుందో మీరు చూడండి ఇది ఓకేనా ఏమండి నేను చూడండి ఇది ఓకే బాగా చెప్పానా బ్రేకింగ్ న్యూస్ అండి మళ్ళీ చెప్పనా బ్రేకింగ్ న్యూస్ యా ఇలా చేయబెట్టి బ్రేకింగ్ న్యూస్ పెద్ద హీరోయిన్లు కనుక వార్తలు చెప్తే ఎలా ఉంటుందో చూడండి కెమెరామెన్ సార్ గంగారెడ్డి యా నౌ యా అనౌన్స్ యా ఇప్పుడే అందిన తాజా వార్త
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీకి షిఫ్ట్ అవుతున్నారు. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి నుంచి ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 100,000 ఓట్ల తేడాతో తాను గెలుస్తానని సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అదే అండి. ఏమండి జగన్ గారు కొంచెం చూడండి ఒకసారి, కేసీఆర్ గారు అక్కడ వస్తున్నారంటే కేసీఆర్ గారు ఏందా ఇది అక్కడ పోవడం. ఏమండి డిస్క్లైమర్ అనేది, ఈ వార్తలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ వార్త చదివిన ఆవిడకి ఈవిడకి ఇద్దరికి సంబంధం ఉంది, నాకైతే ఏం సంబంధం లేదు. ఎస్ యూ జస్ట్ ఫర్ ఫన్ అండి. న్యూస్ మటుకు ఇరగదీశారు, మా కడుపు కొట్టడానికి మీరు రెడీ అయ్యారు. తెలుగు రాదు అంటారు హీరోయిన్స్ కి, నేను ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేశాను ప్రతి ఒక్కటి కదా. డన్. ఆ డైరెక్టర్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి, తెలుగు చదివిన తెలుగు వచ్చిన ఆవిడ, మీరు అవకాశాలు ఉంటే ఇవ్వండి, ప్రోత్సహించండి తెలుగుదనాన్ని.